తెలంగాణలో ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపికి మరో షాక్ తగలనుంది. అనునిత్యం వైఎస్ జగన్ వెంటే నడుస్తానని చెప్పే ఆ పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని సమాచారం. గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లే ప్రస్తావించారట రాధ. వంగవీటి రాధ టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లనుండగా ఆయన అక్కడి నుంచి రాగానే రాధ చేరిక ఉంటుందని, ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనే వార్తలు గుప్పుమన్నాయి. రాధ మాత్రం జనసేన పార్టీలోకి వెళ్లడానికే మొగ్గు చూపిస్తున్నట్లు అతని అనుచరుల ద్వారా తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు పవన్ నుండి ఆమోదం రాగానే రాధ జనసేనలోకి వెళ్తారని సమాచారం. రాధకు వైఎస్ఆర్ సిపితో పాటు టీడీపీలో కూడా వ్యతిరేకులు ఉన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ విషయంలో కాపులు టీడీపీపై అసంతృప్తితోనే ఉన్నారు. రాధ చేరికతో కాపు సామాజిక వర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని, రాధతో పాటు మరికొంతమంది కాపు నేతలు టీడీపీలోకి వస్తారనే ఉద్దేశంతో మాత్రమే రాధను ఆహ్వానిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీలో చేరినా తన తండ్రిని చంపిన పార్టీ తనను ఎంత మేరకు విశ్వసిస్తుందో ప్రశ్నార్థకమే. కాబట్టి తనకు విలువనివ్వని వైఎస్ఆర్ సిపికి తన రాజకీయ భవిష్యత్తును ఏం చేస్తారో తెలియని టీడీపీలోకి వెళ్లడం కంటే రాధ జనసేనలోకి వెళ్తే మంచిదని రాధ అనుచరులతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.